నమస్తే రమ్ నమస్తే జయ రమ్ ఏదైనా మంచి స్టోరీ చెప్పండి అండి ఎస్ జానకి గారు కొన్ని కథలు పంపించారని చెప్పాను మనం ఏం చేసాం పులిరాజు కథ చెప్పుకున్నాం ఆవిడ ఏమన్నా కథ అని ఇంకోటి పంపారు కథ పేరే కదా ఏమన్నా చిన్నప్పుడు మా అక్కయ్య వాళ్ళ పాప ఒకటి ఆకలిస్తుంది అనేది అన్నం తింట అన్నం ఆకలి కాదు అమ్మమ్మ ఏమైనా ఆకలిస్తుంది ఏమైనా ఏదో ఒకటి అన్నం కాకుండా అన్నమాకలు కాదు ఇప్పుడు ఇప్పుడు కూడా అది పెద్దది అయిపోయింది ఇప్పుడు కూడా చెప్పింది ఏమైనా ఉన్నాయా అంటుంది ఓకే ఇది ఏమన్నా కథ అనమాట పూర్వం అట ఒక గొప్ప రాజుగారు ఉండేవారు చక్రవర్తి ఆయన చాలా దేశ రాజ్యాల వాళ్ళు ఆయనకి కింద సామంతులుగా ఉండేవాడు అయితే చాలా కాలం పిల్లలు కలగలేదు కాలకాలం పిల్లలు కలగల భార్యాభర్త ఎన్నో పూజలు వ్రతాలు నోములు ఎన్నెన్నెన్నెన్నో చేసేవారు అయితే ఎంతో కాలానికి ఆయనకి ఒక అందమైన కుమారుడు కలిగేట చాలా అందగాడు అయితే చంద్రసేనుడు అని పేరు పెట్టుకున్నారు చంద్రుడిలాగా ఉన్నాడని చంద్రసేనుడు అని పేరు పెట్టుకున్నారు ఎంత బాగానో పెంచుకున్నారు ఈయనకి వేట అంటే చాలా ఇష్టమట ఈయనెప్పుడు వెళ్తూ ఉంటేవాడు ఒకసారి వేటకెళ్ళినప్పుడు పక్క రా సామ్రాజ్యానికి దగ్గరలో ఉన్న ఒక రాజ్యపు రాజుగారు కూడా అక్కడికి వచ్చాడు ఈయన చక్రవర్తి ఆయన రాజు ఈయన వాళ్ళందరి మీద అది పెద్దవాడు అనమాట ఆ రాజు ఈయన కలిసి అక్కడ వేటాడుతున్నప్పుడు మధ్యలో ఒకే లేడిని ఇద్దరు ఏం చేసి ఎవరు ముందు కొట్టారో చూసుకుని మాట్లాడుకున్నారు ఆయనకి వేటంటే ఇష్టం ఈయనకి వేటంటే ఇష్టం సరే ఇద్దరు చాలా స్నేహం అయ్యారు ప్రతిసారి వేటకు వెళ్ళేటప్పుడు ఆయనతో కంపెనీ బాగుండేదనమాట చెప్పుకునేవాళ్ళు అయితే రాజుగారి అబ్బాయి కొంచెం పెద్దది అవుతున్నాడు ఈ చక్రవర్తి గారి అబ్బాయి రాజుగారికి కూడా ఒక కూతురుంది కాంతిమతి పేరు బాగుందండి కదా ఈ కాంతిమతి కూడా చాలా అందమైన పిల్లట అసలు ఎంత అందగత్తో క్రమంగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు రాజుల స్నేహం కూడా పెరిగింది చక్రవర్తి చెప్పాడు మా అబ్బాయి కొంచెం పెద్దవాడు అవుతున్నాడు వివాహం చేయదలుచుకున్నాము అంటే ఈ రాజుగారికి తన పిల్లని వీళ్ళకిద్దామని ఉంది అని కొంచెం ఆలోచిస్తున్నాడు అంత పెద్ద రాజు పెద్ద చక్రవర్తికి ఎట్లా పిల్లని ఇస్తామో అని ఏదో కొంచెం ముందు వెనక ఆడుతూ ఉన్నాడు అయితే ఏదో సందర్భంలో ఏమనుకున్నారు అంత మరి పిల్లడు పెద్ద సంబంధాలు ఇప్పటి నుంచి చూడాలి ఒక మూడు నాలుగేళ్లలో చెయ్యాలి ఇవన్నీ ఆ రోజుల్లో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆ ఏమిటి ఉన్నాయి అవును వీళ్ళందరూ ఉత్తరాలు రాయటము తర్వాత ఏమో చిత్రపటాలు పంపించటము మాకు అబ్బాయి ఉన్నాడు మీకు అమ్మాయి ఏంటో ఇవ్వండి వీళ్ళని కనుక్కోవాలి కదా మీ చిత్రపటాలు పంపండి చిత్రపటాలు ఇదంతా వీళ్ళంతా రథాలు వేసుకుని గుర్రాలు వేసుకుని పోవాలి రావాలి బోళ్ళ సమయం పట్టేది ఈ గందరగోళంలో అవుతుంది కదా అని మాట్లాడుకుంటూ ఉంటే అయితే రాజుగారు చక్రపడితే అడిగాడు రాజు నీకు ఎంతమంది కుమార్తెలు ఎంతమంది కుమారులు ఏమిటంటే అంటే అమ్మాయి కాంతి పేరు ఎంత బాగుంది అన్నాడు చంద్రకాంతే సూర్యకాంతే అన్నాడు అనేసరిగా చంద్రకాంతే ప్రభు మా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది చాలా మృదువు మృదువుగా సూర్యకాంత్ అయితే షార్పు చంద్రకాంత్ అయితే మృదువుగా ఉంటుంది చాలా బుద్ధిమంతురాలు చాలా అందమైన పిల్ల అని ఎక్కడైనా ఈ పిల్లకి తగిన అనురూపమైన అందగాడు దొరికితే పెళ్ళి చేయాలనుకుంటున్నానంటే మా అబ్బాయి ఉన్నాడుగా అన్నాడు ఈయన ఈయన మొహం పడి కాదు కాదండి ఒక ఊహ వచ్చింది కానీ నేను మిమ్మల్ని అడగడానికి భయపడ్డానంటే అలా ఏం లేదు మన ఇద్దరం స్నేహితులు మేము ఎక్కడి నుంచైనా పిల్లని తెచ్చుకోవాల్సిందే మన పిల్లలకి పెళ్లి చేద్దాం అనుకున్నారు ఇప్పుడు వేరే చిత్రపటాల గోల ఏం లేదు మంచి రోజులు వచ్చినప్పుడు చూసుకుందాం అని వీళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇవ్వడానికి ఫిక్స్ ఓ ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయిపోయారు వీళ్ళిద్దరు తర్వాత ఏమైంది కొన్ని రోజులు గడిచేసరికి వెళ్ళి పిల్లాడికి ఒక పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చినాయి వాడు ఒక వేటకి వెళ్ళాడు వెళ్తే ఈ రాజుగారి అమ్మాయి కూడా కొంతమంది స్నేహితురాళ్ళతో కలిసి అడవిలో వన విహారానికి ఈ అబ్బాయి అమ్మాయి కలుసుకున్నారు చంద్రసేనుడు కాంతిమతి కలుసుకున్నారు కలుసుకోవటం మొదలుపెట్టారు ఈ పిల్లడికి ఒక పదిహేను పదహారు సంవత్సరాలు ఆ పిల్లకు పద్నాలుగేళ్ళు దగ్గర వాళ్ళు దగ్గర ఏజో రెండు ఏళ్ళు తేడా ఉంది ఆ వయసు పిల్లలకి సహజంగా అట్రాక్షన్ ఉంటుంది ఫ్రెండ్షిప్ కుదిరింది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ప్రతిసారి ఉత్తరాలు రాసుకునేవాళ్ళు ఈ అడవిలో కలుసుకునేవాళ్ళు ఈతను ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు ఒక రెండు మూడు సంవత్సరాలు గడిచేశారు కళ్ళు అప్పుడప్పుడు కలిసేవాళ్ళు అప్పుడు ఇలా రోజు రోజు కలిసేందుకు లేదుగా ఆరు నెలలకి ఐదు నెలలకి కలుసుకునేవాళ్ళు పిల్లలు ఎదుగుతున్నారు వాళ్ళ ప్రేమలు కూడా ఎదిగినాయి అయితే రాజుగారి చక్రవర్తి మా ముహూర్తాలు పెట్టిద్దామని అనుకుని భార్యకి చెప్పాడు ఫలానా ఒక రాజుగారి అమ్మాయితో మన అబ్బాయికి పెళ్లి నిశ్చయించాను అని చెప్పేసారు ఈ కుర్రాడు అన్నాడు అమ్మ నేను ఇంకో పిల్లని ప్రేమించాను నేను అడవిలో కలుస్తాను అమ్మాయిని నేను ఆ పిల్లనే చేసుకుంటాను అన్నాడు ధామ్ ఢూమ్ అని రాజుగారి పనికి పొట్టాడేట పనికిరాదన్నాడు చక్రవర్తి మాటిచ్చా ఎప్పుడో అట్లా కుదరదన్నాడు ఈ లోపల ఆ గారు కూడా ఈ చక్రవర్తి గారు అబ్బాయితో నీకు పెళ్ళంటే ఆ అమ్మాయి ఇవ్వరాని ఒప్పుకోలే చెప్పేసరిక ఆయన అన్నాడు అమ్మ మాట పోతుంది చక్రవర్తి దగ్గర ప్రధానమైనది ఏంటంటే మన రాజ్యం ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది ఆయన కోపం వస్తే ఆయన అంతటా ఆయన అడిగాడు కాబట్టి ఒకసారి కనపడినా పెళ్లి చూపులు పిల్లని తెచ్చి చూపిస్తానని చెప్పా పిల్లని చూపిస్తానని వాళ్ళు వస్తామన్నారు అబ్బాయికే నచ్చకపోయినా ఏదో కారణం చెప్దాం అసలు పిల్లని చూపించాను కూడా చూపించకుండా నేను కాదని అనకూడదని కూతుర్ని బతిమలాడుకున్నాడు సరే ఒప్పుకుంది ఏడ్చుకుంటూ ఆ పిల్ల వాళ్ళు కూడా ఏం చేశారు ఆ రా గారేమో కొడుకుని బతిమలాడింది ఎవరినో ప్రేమించేటంటే కావాలంటే రెండో పెళ్లి చేసుకోమని ఆ పిల్లనే ముందు ఈ పిల్లని చూడవలసిందేనన్నాడు ఆ తర్వాత కథ వివాహము పట్టపురాణి రాజు కూతురే కాంతిమతే అన్నాడు అనే సరికల్లా సరే పేర్లు చెప్పుకోలేదు తండ్రి పేర్లు రాలేదు ఈ పిల్లాడు వెళ్ళి ఆ పిల్లని చూడ్డానికి వెళ్ళాడు రాజో చక్రవర్తి గారు ఆయన భార్యమణి కుమారుణ్ణి తీసుకుని మంది మార్బలంతో కలిసి రాజుగారింటికి వెళ్ళాడు ఆ రాజుగారి ఇంట్లో పిల్లని చూసేసరికి ఆ పిల్లాడు అస్ చెప్పాడు ఈ పిల్లనే ప్రేమించింది అన్నాడు ఆ పిల్ల కూడా చెప్పేది వీళ్ళు ఇలా ప్రేమించుకున్నారంత చిన్నప్పటి నుంచి స్నేహం పెళ్లి చేశారు చంద్రసేనుడికి కాంతిమతికి పెళ్ళైంది సరే చక్రవర్తి గారు పెద్దవాడైపోయినాడు పిల్లాడికి రాజ్యం అంప చెప్పాడు వీళ్ళకి పది ఇరవై ఏళ్ళ లోపలే పెళ్ళి కదా ఎప్పటికీ సంతానం కలగలేదు వాళ్ళిద్దరూ ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళు రాజ్యంలో అందరూ గుసుకుసలు ఆడుకునేవాడు చక్రవర్తి గారి కోడలికి పిల్లలు లేకపోతే ఎట్లా యువరాజుకి ఇంకొక పెళ్లి చేయండి రాజు ఈయన రాజు అయిపోతున్నాడు పెళ్లి చేయాలి ఈయన చక్రవర్తి అవుతాడు రేపు ఉత్తరాధికారి లేకుండా ఎట్లా కుదురుతుంది ఇంకో పెళ్లి చేయండి ఇంకో పెళ్లి చేసుకోండి ఇంకో పెళ్లి చేసుకోండి అని మాటలు వచ్చేవి వాళ్ళ అమ్మాయి ఏమనేది అంటే ఒరే ఇప్పుడు నువ్వు కాంతిమతే నువ్వు ప్రేమించిన అమ్మాయి అయింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అడవిలో పిల్లని కూడా చేసుకుందాం అనుకున్నావు కదా అదే కదా రెండో పెళ్లి ఎలాగో చేసుకోదలుచుకునే ఉన్నావు అది రెండు కలిపి ఒకతే అయింది అనుకో ఇప్పుడు ఇంకో పిల్లని ఎవరినైనా చేసుకో ఈమెడే పట్టప్రాణిగా ఉంటుంది ఉత్తరాధికారి లేకపోతే రాజ్యాన్ని కుదరదని అందరూ బతిమలాడేడు బలవంత పెట్టారు రా ఈ అమ్మాయి కూడా కాంతిమతి కూడా భర్తను రోజు అడిగేది చేసుకోమది పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని చాలా రోజులకి మొత్తానికి ఒప్పుకున్నాడు ప్రజల నుంచి ప్రెషర్ ఎక్కువ వస్తుంది అధికారుల నుంచి ప్రెషర్ వస్తుంది పెళ్లి చేశారు ఇంకొక అందగతి ఇంత అందగతి కాదు కానీ కొంత అందగతని తెచ్చారు మొత్తానికి సరే రెండో రాణి కూడా బాగానే ఉండేది పెద్ద రాణి ఏంటంటే పాపం రేపు ఉత్తరాధికారిని కనడానికి వచ్చిన పిల్లని ముద్దుగా చూసుకునేది ఎంఐ చంద్రకాంతి కథ అంటే మంచి ఉత్సవ భావం కలిగేది అయితే కొన్నాళ్ళకి చిన్న రాణికి ఏమనిపిస్తా మొదలెట్టిందంటే ఊరికే నేను ఒక పిల్లలుగానే మెషిన్ లాగా నన్ను తెచ్చారు ఇంపార్టెన్స్ అంతా ఆవిడికే ఈయన ప్రేమంతా ఆవిడికి ఆయన ఏదో శాస్త్రానికి నాతో గడుపుతున్నాడు అంతేకా మంటగా ఉండేది ఏమనేది ఆ మీ బెదరాణి ఆవిడ ఆవిడ పద్ధతులు ఎవరికి తెలీదు అంతా ఆవిడ ఇష్టప్రకారం జరగాలంటుంది అని కొంచెం విరుపుగా మాట్లాడేది క్రమంగా నా మీద కుట్ర చేస్తోందని చెప్పడం మొదలుపెట్టింది కుట్రెందుకు చేస్తుంది నిన్ను చేసుకోమని ఆవిడే చెప్పింది అనేవాడు రాజు కేకలేసేవాడు అయితే ఒకసారి ఏమైంది చిన్నరాణి గారి దాసి పెద్దరాణి గారి మందిరంలో ఆవిడ మంత్రితోటి ఏదో మాట్లాడుతున్నది కనపడి చూసింది చూసి అమ్మ అమ్మ మంత్రి గారు రాణి గారు మాట్లాడుకుంటున్నారు అని చెప్పింది అది మామూలు మాటే వెంటనే చిన్నరాణికి ఏం తట్టింది మంత్రి రాణి కలిసి గూడుపుఠానీ చేస్తున్నట్టుగా చూపించవచ్చు క్రియేట్ చేయొచ్చు క్రియేట్ చేయొచ్చు ఆ ఏమని చెప్పేది అంతకుముందు నాకు ఇవాళ వాంతులు అయిపోయినాయి నిలదపేసాయని అనుకున్నారు కాదు నాకు ఆహారంలో ఫుడ్ పాయిజనింగ్ అయింది అని చెప్పేది రాజుకి ఇవాళ ఒంట్లో బాగోలేదు ఫుడ్ పాయిజనింగ్ అయింది ఇవాళ నేను పెట్టుకునే పువ్వుల దండల్లో ఏదో చల్లారు నాకు తుమ్ములు వచ్చేసినాయి నన్ను చంపడానికి నన్ను ఇబ్బంది పెట్టడానికి నేను పిల్లల్ని ఇవ్వకుండా చేయడానికి చూస్తున్నారు అట్లా చెప్పేది ఆయన ఒప్పుకునేవాడు కాదు ఈ మంత్రి రాణి మాట్లాడుకుంటున్నారు కదా ఈ మాట చెప్పేసరికి కళ్ళు ఈవిడేమంది రాజుకు చెప్పింది నువ్వేమో నేను చెప్తే నువ్వు వినవు రాణిగారు గారు మంత్రి గారితో మంత్రాంగం చేస్తుంది దాన్ని చంపటానికి ఏమో మందులు తెప్పించేందుకు ప్రయత్నం చేస్తాం అయ్యో మంత్రి కూడా కలిసిపోయాడు అనే సర్ కళ్ళ రాజుకు అర్థం కాల అంత పని చేస్తుంది అది నా రాణి అట్లాంటిది కాదంటే ఇవి కొండు నారాయణి నారాయణి అంటాడని కావాలంటే కనుక్కో నువ్వు మంత్రి వచ్చాడో లేదో కనుక్కో అప్పటికి ఒక ఇరవై ముప్పై సార్లు విన్నాడేమో ఆల్రెడీ కొంచెం అయింది లోపల కొద్దిగా ఏమైంది ద్వారపాలకుల్ని ఇవాళ ఎవరెవరు వచ్చారు అని అనుకుంటే మంత్రిగారు వచ్చారు ఎంతసేపు ఉన్నారు అరగంట సేపు ఉన్నారు ఎవరితో మాట్లాడారు రాణితోటి మాట్లాడారు వెంటనే ఆయనకి ఏమనిపించిందంటే విషం తెప్పిస్తోంది నిజానికి అక్కడ ఏం జరిగింది చిన్నరాణి పుట్టినరోజు వస్తుంది ప్రత్యేకంగా అలంకారాలు చేయించండి ఆవిడకి చీరలు నగలు తెప్పించండి కొత్తవి బయట నుంచి అని చెప్పింది అప్పుడు కోశాదిగారికి కబురు వెళ్ళింది చిన్నరాణి గారి పనుపున గారు ఏమైనా డబ్బు తెప్పించుకున్నారా అని డబ్బు తెప్పించుకున్నారు ఆయన తెప్పించుకున్నది బట్టలకి నగలకి వాటికి అది తెలియదు అది తెలియదుగా డబ్బు వెళ్ళింది అన్నమాట మాత్రమే బయటపడింది పడంగానే ఇక ఇంకేముంది రాజుగారికి విపరీతమైన కోపం వచ్చింది నువ్వే పెళ్లి చేసుకోమన్నావు ఉత్తరాధికారి కోసం పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి తెచ్చిన అమ్మాయిని ఏమైనా చేసేస్తే వెంటనే రాణికి అంత కూర నుంచి బహిష్కారం వచ్చేసింది అయ్యో మంత్రి గారిని పిలిచాడు మంత్రికి ఏ మాట చెప్పే అవకాశం ఇవ్వాలి అది కాదండి అని చెప్పబోయినా వినలేదు నీ మీద గౌరవంతో ఇంతకాలం నువ్వు చేసిన సేవ వల్ల నేను నిన్ను వదిలేస్తున్నా చంపకండ మళ్ళీ నువ్వు రాజభవనం గుమ్మం ఎక్కంతు ఈ మంత్రి గారికి దూరంగా ఒక పల్లెటూరులో ఆయన కుటుంబం ఉంది ఆయన వస్తూ పోతూ ఉంటాడు ఇక్కడికి మీ ఊరు వెళ్ళిపో నువ్వు మళ్ళీ రాజధానిలోకి రావద్దు నువ్వు ఆవిడికి పోయావని నాకు అర్థమైపోయిందంటే అది కాదండి అని చెప్పపోతాడు ఇక వినడు రాజు సగం జడిన బుర్రలో పెద్ద విత్తనం పడితే పూర్తిగా చెడిపోతుంది అంతే మంత్రిని పంపించేశాడు రాణిగారికి బహిష్కారం ఏమిటంటే రాణిగారికి ఒక పాత పురాతనమైన పడిపోయేలాగా ఉన్న ఒక పాత రాజభవనం ఒకటి ఉంది ఇవి అక్కడ ఉండాలి ఈయన అక్కడ పంపించారు పాతది పడిపోయేందుకు శిథిలావస్థలో ఉంది ఎవ్వరూ సహాయం లేరు ఒకడు ఒక నత్తి నంగిగా ఉండే ఒక కుర్రవాడిని ఆవిడికి పని మనిషిగా ఇచ్చారు అంతే ఆ కుర్రాడి సాయంతో నువ్వు ఒకడు ఉండు నీ అంతఃపురం ప్రవేశం లేదు ఊరికే ఊహే జరిగింది కానీ క్రియ జరగలేదు కాబట్టి క్రియ ఏదైనా జరిగి ఉంటే చంపేసిన చిన్నవాణ్ణి పదే పదే చెప్పింది క్రియ కూడా జరిగిందని ఆయన నమ్మల నాకు తెలిసిందేమిటి ఇదే కాబట్టి నేను ఇంతే శిక్షిస్తాను అన్నాడు కొంచెం అంతపురానికి చాలా దూరంలో ఉన్న పురాతనమైన ఒక బిల్డింగ్లోకి ఆవిడని షిఫ్ట్ చేశారు ఈ పెట్టిన కుర్రాడేమో వెర్రివాడు రోజు అన్ని జొన్నలు వచ్చేవి వీళ్ళకి ఆహారానికి రాణిగారికి సహాయకులు లేరు ఏమీ లేరు వాడు ఒకడే అందులో పుచ్చిపోయినవి పుచ్చు పట్టిపోయినవి బొక్కివి అలాంటివి జొన్నలు వస్తే ఆ జొన్నలన్నీ బాగు చేసుకునేవి ఆవిడే బాగు చేసుకుంటే ఇది వారానికి ఒకసారి పంపేవాళ్ళు ఇన్ని జొన్నలు ఆ జొన్నల్లో సగం పోయేవి మిగిలిన సగంతో ఆవిడ ఏదైనా కాస్త అంత ఉండి వాడికి అంత జావా తనకు ఇంత జావాతో బతికి ఉండేది అయితే ఏమైంది వీడు కొంచెం ఏంటంటే వెర్రివాడు కానీ వాడికి ఒక రకంగా పాటలు మ్యూజిక్ అవి పిచ్చి మామూలుగా తెలివి గల మాటలు అవి ఏమీ లేవు అయోమయంగా ఉంటాడు అయితే ఏమైందంటే ఈ జొండలు తెస్తుంటే ఒక దారిలో పెద్ద సన్నాయి మేళము అవి వినపడుతున్నాయి ఏవో ఫంక్షన్ జరుగుతుంది ఫంక్షన్ జరుగుతుంటే వీడు ఆ డోల్ శబ్దానికి అనుగుణంగా చిందులేయటం మొదలుపెట్టాడు చిందులేస్తుంటే సరే జనాలు సరదాగా ఉంటుంది కదా ఆ డోలు వాయించేవాడు ఇంకో కొంచెం సన్నయి వాడి పీపీపి అని ఇంకా బాగా వాయించి డోలు వాడు ఇంకా మధ్యలో బాగా ధర వాయించేసరికి వీడు ఎగురుతూ ఎగురుతూ డ్యాన్స్ చేస్తుంటే అందరూ ఏం చేశారు వాడి మీద ఐదు పైసలు పది పైసలు విసిరేస్తారు ఆ విసిరిన డబ్బులన్నీ తీసుకొచ్చాడు ఒక రూపాయి అయింది అది ఆ డబ్బులు పొచ్చుకుని రాణిగారి దగ్గరకు వచ్చాడు కాంతిమతి దగ్గరకి అమ్మ అమ్మ నేనా రోడ్డు మీద నాట్యం చేశాను పాట కూడా పాడాను అందరూ నాకు డబ్బులు ఇచ్చారు ఇదిగో ఇదిగో అని చూపించాడు బట్ దానికి అవి ఏం చేయాలో తెలియదు ఆవిడంది ఏం చేసుకుంటాను ఆయన డబ్బులు ఏమన్నా కొనుక్కురా అని చెప్పి ఏమన్నా కొనుక్కురామంది కదా వీడు ఆ రూపాయి పుచ్చుకుని కొట్లోకి వెళ్ళి ఏమన్నా ఇవ్వండి అన్నాడు ఏమి ఇవ్వమంటావు అంటే ఏమన్నా ఇవ్వండి అంటాడు రూపాయి చూపిస్తున్నాడు ఈ ఏమన్నా ఇవ్వండి ఏమన్నా ఏమిటి కావాలో అడిగితే కదా ఏమన్నా 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 ఇదే పాట పాడాడు కోట్లో వాళ్ళు వేరు ఉన్నాడు వీడికి తెలియదు వాడిని తోలేసేయండి అన్నారు తోలేస్తే ఒక ముసలమ్మ వస్తుంది అటు నుంచి వీళ్ళ కోట్లోంచి తోసే తోసేసరికల్ పోయి విడా ముసలమ్మ మీద పడ్డాడు పాడే ఆవిడంది ఎవర్రా నువ్వు అని కేకేసి లేవదీసింది లేవదీస్తే కాదావా నా దగ్గర రూపాయింది ఏమన్నా ఇవ్వమంటే ఇవ్వట్లేదంటే ఆవిడ పక్కపక్క నవ్వింది ఊరిని అట్లాగుట్రా ఆ రూపాయి ఇడిదే నేనే ఏమన్నాను నన్ను తీసుకెళ్ళు రూపాయి ఇవ్వు నా పేరే ఏమన్నా నేను ఏమన్నా నేను కొట్లో అడిగితే ఎలాగరా నన్ను కదా అడగాలి వస్తా పద నీతో పాటను అని ఆ రూపాయితోటి కాస్త కూర నారా ఏవో కొనుక్కొని ఆ సంచి చేత పుచ్చుకొని ఈ కుర్రాడితో పాటు పెద్దరాణి గారు ఎక్కడుందో ఆ పాడు పడిపోయిన భవనానికి వెళ్ళి వెళ్లేసరికల్ ఆవిడ తెల్లపోయింది ఏమైనా కొనుక్కురమ్మన్నాను నువ్వెవరో అమ్మా నా పేరే ఏమన్నా అమ్మా ఏమన్నా కొంటాను ఏమన్నా ఏమన్నా అన్నాడు నన్నే పిలుస్తున్నాడు అని వచ్చాను నాకు తెలుసు నువ్వెవరో తెలుసు వీడేమిటో కూడా తెలుసు నీ సేవ చేస్తా నీ దగ్గర ఉంటాను అంటే ఆవిడంది అమ్మ నాకే ఏమీ రావు వచ్చేదే వారానికి ఇన్ని జొన్నలు వస్తాయి అందులో సగం ముక్కి ముక్కిపోయినవి సగం పురుగు పెట్టినవి వాడు నేను ఎట్లా కొట్లా బతికున్నాం అంతే అంటే కాదమ్మా నీకు కావాల్సినవన్నీ నేను చేసి పెడతా భవనం రాజభవనం నుంచి జొన్నలు కాదు బియ్యము పప్పు ఉప్పు చీరానారా అన్నీ వస్తాయి నేను కదా అవన్నీ వస్తాయి అండి ఈ ముసలమ్మ ఈ రాణిగారితోటి ఉండిపోయింది ఏమన్నా అన్న ఒక ముసలావిడే రాణిగారి దగ్గర చేరి చేరింది ఈ అమ్మాయి ఏం చేసిందంటే రాజా అక్కడి నుంచి రాజస్థానం నుంచి ఏవో వస్తువులు వచ్చేవి రాణిగారికి బట్టలు కూడా లేవు పాపం బట్టలు తెప్పించడం మొదలుపెట్టింది బట్టలు వచ్చేవి కొంచెం భోజనం వచ్చేది శుభ్రమైంది మరి రాణిగారికి జరిగినంత జరగకపోయినా జరిపేది ఈ ఇల్లంతా శుభ్రం చేయించింది ఆ బెర్రెబ్బాయిని పెట్టుకుని ఆవిడతో పాటు ఉంటుండేది ఇంతలో ఏమైంది ఒకరోజు ఒక టమ్ వచ్చింది చిన్నరాణి గారు గర్భవతి అయింది అని ఈవిడేం చేసింది ఏమన్నా రాజస్థానానికి వెళ్ళి బియ్యం తేవడానికి పప్పులు తేవడానికి వెళ్ళేది కదా మా పెద్దరాణి గారు కూడా గర్భవతి అని చెప్పింది గారికి నెల తప్పింది పెదరాణి గారికి కూడా నెల తప్పింది నెల తప్పిందనేసరికి అలా అందరూ విచిత్రంగా పోయి అదేమిటి ఆమెను విడిగా పెట్టారు కదా అని అప్పటికే నెల తప్పు ఉంది ఇప్పుడు పెద్ద నెలలు వచ్చినాయి అనేది ఒకళ్ళు ఇద్దరు అటువైపు వెళ్తూ పెద్ద రాణిని చూడబోయేవారు ఈవిడ గడుపుతో ఉన్నట్టుగా కనపడేది ఈ ఏమన్నా ప్లాన్ అయినమాట నెలలు నిండినే యువరాణికి వాళ్ళకేమో ఆడపిల్ల పుట్టిందని ప్రచారం జరిగింది మా రాణి గారికి మగపిల్లాడు పుట్టాడు ఓహో మా గారి కొడుకే రాజు అవ్వాలి రేపు మగపిల్లాడి కోసం కదా ఆడపిల్లకి రాజ్యం ఇస్తారా ఏమైనానా అనేది ఈవిడికి వీడికి జరిగిపోతుంది ఓ పిల్లాడు ఉన్నట్టుగా ఇవి ఇంట్లో ఒక ఉయ్యాల రోజు ఏవో కేరింతలు అవి వినపడేవి ఇది ఏమన్నా ఏం చేసింది పిండితోటి గోధుమ పిండి నెయ్యి పోసి అంత పిల్లాడి బొమ్మ ఒకటి చేసింది ఆ ఉయ్యాల దూరం నుంచి చూస్తే ఉయ్యాల్లో పిల్లాడు ఉన్నట్టు లోపలికి వచ్చి రాని చూసే వీలు లేదు ఉయ్యాలు కనపడుతోంది కేరింతలు వినపడతాయి మధ్యలో ఉంగా ఉంగా అంటుంటాడు పిల్లాడు ఈ రాట్లర్ ఒకటి కదిలిపేది ఇవి ఉంటాయి మూవలు అవి ఉండేవి అలా ఉండేది వీళ్ళింట్లో ఒక పిల్లాడు ఉన్న సూచనే ఉండేది రాజుగారు ఏనాడు రాలా తెలిసింది తెలుసు ఊరికే రాచల్లో ప్రచారంలో ఉంది పిల్లాడున్నాడు ఉన్నాడు పిల్లాడు ఉన్నాడు అని అయితే ఏమైంది క్రమంగా రోజులు గడుస్తున్నాయి రోజులు కడుస్తుంటే పిల్ల పెద్దది అవుతుంది పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అంటే రాజకుమారుడి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అనేది ఈ అమ్మాయి ఈ పుట్టింటి వాళ్ళు ఉన్నారు కదా ఈ కాంతిమతి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఆమెకు మేన మామలు వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఏమన్నా పోయి ఒక వారం రోజులు ప్రయాణం చేసి వెళ్ళి కబుర్లు చేసుకొచ్చింది అలా నా రాజుగారి అమ్మాయిని మా రాజకుమారుడికి ఇస్తున్నారని ప్రచారం మొదలుపెట్టి అసలు లేనిది లేనిది లేని దానికే లేని దానికే గారిని మళ్ళీ వెనక్కి చేర్చాలి అది పాయింట్ అయితే ఈ కథ నడుస్తుంది నడుస్తుంటే చిన్నపిల్ల రాణి యువరాణికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆ రాజకుమారుడి ఈ రాజకుమారుడు ఉత్తరాలు వస్తున్నాయని చెప్పుకున్నారు అసలు మా రాజ మా రాజకుమారుడికి పెళ్ళే చేశామని చెప్పింది రాజకుమారుడికి పదిహేను ఏళ్ళు ఉన్నాయి వివరానికి కూడా ఏళ్ళు ఉన్నాయి కదా పదిహేను ఏళ్ళ ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు సరే పెళ్లి సంబంధం కుదిరిందని మేము రాజకుమారుడు తరలి వెళ్తున్నాడు కానీ ఊరంతా ప్రచారం చేసింది ఒక పెద్ద పల్లకి మాట్లాడి మామూలుగా ఉయ్యాల్లో పిల్లాడంతా ఇంత పిల్లాడి బొమ్మ ఈ పల్లకిలో ఒక పడుకున్న షేపులో ఒక రాజకుమారుడి బొమ్మ మట్టి బొమ్మ పిండి బొమ్మ తయారు చేయించింది గోధుమ పిండి బాగా నెయ్యిపోసి కొంచెం బెల్లం కలిపి ఇంత బొమ్మ పల్లకిలో ఒక మనిషి ఉన్నాడు దూరం నుంచి చూస్తే మనిషి ఉన్నట్టు కనపడాలి కదా సరే పల్లకి తీసుకెళ్తున్నారు ఇవరా మన పట్టప్రాణి గారు ఇక్కడే ఉంది కాంతిమతి పిల్లని తీసుకెళ్తున్నారు పెళ్ళికి తీసుకెళ్తున్నాం తరలి వెళ్తున్నామని ప్రచారం చేస్తుంది అయితే ఏమైందట ఆ ఊళ్ళో ఒక గంగానమ్మ గుడి ఒకటి ఉంది ఆ గంగానమ్మకి పిండి నైవేద్యం పెడతారు గోధుమ పిండిలోనే ఏ సదే చలివిడి నైవేద్యం పెడతారనమాట అయితే ఏమైంది ఆ పూట వీళ్ళు పల్లకితో వెళ్తుంటే రాజకుమారుడు పెళ్లికి తరలి పెళ్ళికి పెళ్లికి అని చెప్పుకున్నారు ఆ రాజకుమారుని కంటితో చూసిన వాడు ఎవడూ లేడు అందులో ప్రవేశం లేదు కదా అంతఃపురంలో ఇప్పుడు ఆవిడనే ఒక పాడు పడిపోయిన ఇంట్లో ఉంచారు అందులో ప్రజలు ఎవరు వెళ్ళడానికి వీలు లేదు ఆవిడ బహిష్కారం ఉంది ఈ ఏమన్నా ఒకతే లోపలికి బయటికి తిరుగుతూ ఉండేది అయితే ఏమైంది ఈ గంగానమ్మ గుడి దాకా వచ్చాక బోయిలు మోసి మోసి భుజాల నెప్పులు పుడుతున్నాయమ్మా చెద్దనం తెచ్చుకున్నాం తింటాం మేము ఇక్కడ కూర్చుని అంటే అవి ఏమన్నా అంది సరేలారా పల్లకి దింపండి మీ తిళ్ళు మీరు తినండి మరి నేను అట్లా కొంచెం బయటికి వెళ్ళి అసలు కాళ్ళు కడుక్కొస్తానని ఆ పల్లకి అక్కడ వదిలిపెట్టి అవి ఏమన్నా ఏమో ఆ పక్కన ఏదో చెరువు చిన్న చెరువులు తింటుంటే అక్కడికి వెళ్ళి కాస్త చాలాసేపటి నుంచి ప్రయాణం చేస్తున్నారు ఆ ఊరి మొగదలలో ఉంది గంగానమ్మ గుడి వీళ్ళు ఊళ్ళు లోపల ఉన్నారు అదంతా నడిచి వచ్చారు కదా ఈ బోయిలంతా పక్కన కూర్చుని అన్నాలు తింటున్నారు ఈ బోయి చెరువు దగ్గరికి వెళ్ళింది ఇంతలో ఏమైంది ఈ విగ్రహం దేంతో చేశారు ఈ బొమ్మ గోధుమ పిండి బాగా నెయ్యి పోసి బెల్ బెల్లం కలిపి ఈ లోపలున్న గంగానమ్మకి ఆ నెయ్యి గోధుమ పిండి వాసన వచ్చింది ఓహో ఆహారం తెస్తున్నారని చూస్తోంది ఎంతసేపటికి లోపలికి రాల మామూలుగా అమ్మవారి నైవేద్యం ఎంత పెడతారు ఇంతదే మనం చలివిడి చేస్తే గుమకుమలాడుతుంది అంత ముద్దతో చేసిన పదిహేను ఏళ్ల పిల్లడి బొమ్మ ఎంత వాసన వస్తుంది ఆ కాస్త ఇట్లా కూచుని ఉంటుంది పీట మీద కూర్చున్న ఆవిడ లేచి వచ్చింది లేచింది లేచి గుళ్ళో ఇంచి బయటకు వచ్చింది బయటకు వచ్చి వాసన పీలుస్తుంటే చూస్తే పళ్ళకిలో కనపడుతోంది గోధుమ పిండి ముద్ద ఆమె అంత చూపలి చేయిబెట్టి ఆ బొమ్మను బయటికి లాగి మొక్క విరుచుకుని కర కర కర్ర తినేయటం మొదలుపెట్టింది తినేసేసింది బొమ్మని తినేసరకాలు ఏదో మోతొస్తుందని ఈ చెరువు దగ్గరికి వెళ్ళి నిదానంగా నడుచుకొస్తున్న ఈ ముసలమ్మ ఏమన్నా పరిగెత్తుకుంటూ వచ్చింది అయ్యో మా పిల్లాన్ని విరుచుకు తినేస్తున్నావు అని గంగానమ్మ చేయిపుచ్చుకుంది చేయిపుచ్చుకునే సరికి కేకలు పెట్టింది నా పిల్లాని తినేసావు నా పిల్లాన్ని నాకు ఇచ్చేయండి దే అమ్మ గంగానమ్మ విధులిచ్చుకోబోయే ఆమె వెంత విధులిచ్చుకున్నా ఈ ముసలిది చెయ్యి వదిలిపెట్టలే నా పిల్లాని నాకు ఇచ్చే నా పిల్లానికి పదిహేను ఏళ్ళ లక్షణమైన పిల్లవాడు కాబోయే పెళ్ళికొడుకు అలంకారం చేసి తెస్తే మింగేస్తావా అమ్మంతావు నా పిల్లని నాకు ఇచ్చే నువ్వు నువ్వేం చేస్తావో నాకు తెలియదు గంగానమ్మ వదలవే వదలవే అంటుంది వదలవే లేదు ఏమీ లేదు ఇప్పుడు ఏం చేసింది కాళ్ళతో చేతులతో పట్టుకుని ఇంత శక్తిల్లే ఉన్న గంగానమ్మని గట్టిగా పట్టేసుకుంది ఆమె తోస్తుంది ఇది వదలదు అక్కడి నుంచి విసుగు ఇచ్చాను పో పిల్లాడేగా వదులు అని ఒక్క విధులింపు విధులిచ్చేసింది ఇవి పోయి మేనా దగ్గర పడింది ఆ పల్లకి దగ్గర గంగానమ్మ దబా దబా అడుగులేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది గుళ్ళోకి ఇలా ఇంతలో ఈ మేనా దగ్గర పడింది కదా మేనాలో ఏమిటో మేనా ఇలా కర్టెన్ పక్కకి తొలగేశారు కల అక్కడ ఒక పదిహేను ఏళ్ళ పిల్లాడు పడుకుని ఉన్నాడు బొమ్మ ఉంది మొదట బొమ్మ ప్లేస్ లో లక్షణంగా అమ్మవారి ఇచ్చిన అనుగ్రహం కదా ఆ పిల్లాడినే విరుచుకు తిన్నాను అనుకుని పిల్లాడిని ఇచ్చేసానండి పదిహేను ఏళ్ల రాజకుమారుడు చక్కగా అందంగా ఉన్నాడు చెప్పింది కదా అందమైన పిల్లవాడు పెళ్ళికొడుగా అలంకారం చేశాం ఒక అందమైన పిల్లాడు పెళ్ళికొడుకు అలంకరింపబడి ఏ పడుకున్న ఫోజులో ఆ బొమ్మను పెట్టిందో అదే ఫోజులో కనపడడం మొదలుపెట్టి సూపర్ ఏవో చంకల్ గుత్తుకుంది అమ్మో భగవంతుడు ఎట్లా కరుణించాడు పెద్దరాని బుద్ధిమంతురాలు ఆమె ఎవ్వరికీ ద్రోహం చేయనందుకు అమ్మవారు ఇట్లా కరుణించింది అక్కడి నుంచి ఓహో అని మోసుకుంటూ పోయారు ఈ లోపల ఏమైంది ఇప్పుడు ఈ అమ్మాయి ఏమన్నా ఎవరికైతే పెళ్లి కొడుతురిని కుదిర్చామని చెప్పిందో ఆ రాజుగారి దగ్గర నుంచి వీళ్ళందరికీ కబుర్లు వెళ్ళనీ మా పిల్ల పెళ్ళి అని వీళ్ళ పద్ధతి ఏమిటి పిల్లాడు వెళ్ళి పెళ్లి చేసుకోడు రాజుల్లో కత్తికి బాచకం కట్టించి పెళ్లి చేస్తారు ఓకే తర్వాత పిల్లని పంపుతారు వీడు పిల్లకి ఎదురు వెళ్ళటానికి ఈ కొడుకుని తయారు చేసి పెట్టుకున్నారు వీళ్ళు తర్వాత కథ ఏమైనా కానీ ఇలా ఒక ప్రయత్నం చేసింది అంతే కత్తికి బాచకం కట్టాక మాకు వద్దని కూడా అనొచ్చు కథలో ఎక్కడో ఒక చిన్న మెలికలాగా కనపడుతుంది అక్కడి నుంచి ఈ ఈ రాజుగారు చంద్రసేనుడు భార్య సమేతంగా పెళ్లికి వెళ్ళాడు వాళ్ళు పిలిచారు రెండో భార్యను తీసుకుని రెండో భార్యను తీసుకుని వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి అలా ఏమైంది కత్తికి బాచకం కట్టారు ఎవరి కుమారుడు రాజుగారు చంద్రసేనుడు కుమారుడే చంద్రసేనుడు కాంతిమతుల కుమారుడు అతను కత్తికి బాచకం కట్టి పెళ్లి చేస్తున్నారు ఈయన ఆశ్చర్యపోయాడు ఆ కుమారుడు ఎవడో చూడాలి ఆ కత్తిని రాజకుమార్తెని తీసుకొచ్చారు తీసుకొస్తే వీళ్ళేమో పల్లకి ఎదురుకుండా తీసుకెళ్లారు ఈ ఊరి ఆ రా రాజ్యం పొలిమేరల్లో రాజకుమార్తెని తీసుకొస్తే రాజకుమారుడు పల్లకిలోంచి దిగాడు ఆ దిగిన పిల్లాడిని చూస్తే నిర్ఘాంతపోయాడు రాజు ఏమిటి ఇంత పిల్లాడా వీడు నా కుమారుడు అవటం ఏమిటి ఊరంతా ప్రచారంలో ఉంది కానీ రాజుకేం పెద్దగా తెలీదు చిన్నరాణి వినేది అనుకునేది పిల్లడు చూస్తే అందంగా ఉన్నాడు పదిహేనేళ్ళవాడు ఆ పిల్లకో పన్నెండేళ్ల పిల్ల రాజకుమార్తెకి సరే ఆ రాజకుమార్తెని పల్లకి ఎక్కించుకున్నారు పిల్లడు పిల్ల ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు చంద్రసేనుడు గుర్రం వేసుకుని ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ ఆ పడిపోయిన శిథిలాల బిల్డింగ్ ఉంది కదా అక్కడికి పరిగెత్తాడు ఆ కాంతి ఈ లోపల ఏం చేసింది ఏమన్నా కూడా కబురు చేసింది అమ్మవారి అనుగ్రహాన్ని మీద పరిపూర్ణంగా ఉన్నది ఇట్లా ఒక బిడ్డ వచ్చాడు ఒక పిల్లవాడు మనకి లభించాడు ఈ పిల్లవాడు నీ పిల్లవాడు నీ పిల్లాడే నీ పిల్లాడి కోసమే పంపించింది ఆవిడ అని చెప్పి చెప్పేశారు కల్లా అప్పుడు రాజుగారు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా వెళ్ళి అడిగాడు ఈ కుర్రాడు నా కుమారుడా నువ్వు ఎప్పుడు గర్భవతి వయ్యావు ఎప్పుడు సంతానం కలిగిందంటే నీ దగ్గర నుంచి వచ్చే నాటికే నాకు నెల తప్పి ఉంది అని చెప్తుంది ఆవిడ చెప్పేశారు కల చెప్పమంది కదా నేను ఇది నిజమే చెప్తున్నానని అనుకో ఆ కుమారుడు నీ కుమారుడే భగవంతుడి అనుగ్రహం మనకిలా కలిగింది ఆశ్చర్యపడి ఇట్లా ఎట్లా జరిగింది ఇంత పిల్లాడిని నేను ఎట్లా పోగొట్టుకున్నాను రాజ్యానికి ఉత్తరాధికారి శిథిల ఆలయంలో ఉండటం ఏమిటి ఆయనకు అర్థమే కాల ఫీల్ అయ్యాడా ఫీల్ అయ్యాడు సరే అక్కడి నుంచి రాజకుమారుణ్ణి మరి ఇక్కడికి ఎట్లా తీసుకొస్తారు రాజకుమారుని రాకుమార్తెని తమ ఇంటికి తీసుకెళ్లి సగౌరవంగా కాంతిమతిని కూడా పల్లకి పంపించి రాజస్థానానికి రప్పించాయి అప్పుడు ఏమన్నా అని పిలిపించారు ఆవిడేం చెప్పింది అందరికీ చెప్పింది ప్రజలకి రాణిగారికి కుమారుడు కలగలేదు ఈ కుమారుడు రాణిగారికి పుట్టిన కుమారుడు కాదు ఆమె సహనంగా పదిహేను సంవత్సరాలు తను చేయని తప్పుకి ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా పుచ్చిపోయిన జొన్నలు పంపించిన వండుకు తిని నిశ్శబ్దంగా ఉన్నందుకు గంగానమ్మిచ్చింది ఈ రాజ్యానికి ఉత్తరాధికారి అని చెప్పింది నేను మంత్రిగారి ఇంట్లో పనిచేసేదాన్ని మంత్రిగారికి ఇక్కడ సహాయంగా ఉండేదాన్ని మన రాజుగారు మంత్రిగారిని ఊరు పంపించేస్తే నాకు పని లేకుండా పోయింది నేను ఈ యువర మహారాణి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని చూస్తుంటే ఈ కుర్రాడు తగిలేడు నాకు వాడు ఏమన్నా కొంటా ఏమైనా కొంటా అంటే అవి ఏమన్నాగా నేను వెళ్ళాను మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మహారాణి దగ్గర చేరానని చెప్తే ఈమెకు కావలసిన ఆహారము దినుసులు అన్నీ కూడా మంత్రిగారే ఇచ్చాడు ఇప్పుడు ఆ రోజున చిన్నరాణి రాజుగారికి కంప్లైంట్ చేసింది ఏమిటి వీళ్ళిద్దరూ గూడు పుటానీ చేశారని ఏం మాట్లాడారో రాణిగారితోటి మంత్రి గారితో విడివిడిగా సభలో వినండి చిన్నరాణి పుట్టినరోజు రేపొద్దున ఆవిడకు పుట్టబోయే సంతానమే ఉత్తరాధికారి అవుతుంది ఆమె మొదటి పుట్టినరోజు మన రాజ్యంలో ఘనంగా చేయాలని ఆమె చీరలు నగలు తీసుకురమ్మని వెళ్ళిపో పుట్టినరోజు ఏర్పాట్లు గ్రాండ్గా చేయమని రాణి గారు చెప్పింది రాణి కూడా రాజుకి నేను చేసింది ఇది అని చెప్పి ఇంత ప్రూఫ్ బయటపడే కల రాజుగారు చిన్న రాణిని తగ తిట్టిపోసాడు ఆమెను వెళుపమన్నాడు నీ వల్ల నేను నా రాణికి దూరం అయ్యాను మంత్రికి దూరం అయిపోయాను ఏదో భగవంతుడు అనుగ్రహించి ఇలా ఒక కుమారుడు వచ్చాడు అదే అనే పెద్ద రాణి ఏ చెప్పింది వద్దు వద్దు ఏమంటారంటే మన ఇన్సెక్యూరిటీ ఫీలింగు నువ్వు పెళ్లి చేసుకున్నావు భార్యతోటి బాగా ఉండకనే ఎంతసేపు పెదరాణి పేరే తెలుస్తుంటే రెండో వాళ్ళకి మంటగానే ఉంటుంది ఇట్లా చేయొద్దు ఆమె కూడా ఒక కూతురుంది మన రాజ్యానికి యువరాణి పిల్లని మంచి ఇచ్చి పెళ్లి చేసుకోవాలి ఇంకా సంతానం కలగచ్చు మనకి అని బతిమలాడి ఉంచేసుకుంది ఈ గంగానమ్మ ఇచ్చిన రాకుమారుడికి సూర్యసేనుడు అని పేరు పెట్టుకున్నారు ఆ సూర్యసేనుడికి పెళ్ళి అయిపోయింది కదా పిల్లడి యువరాజుగా కొంతకాలం ఉండి తర్వాత ఆ రాజ్యానికి ఉత్తరాధికారి గంగానమ్మ ఇచ్చిన ఆ సంతానమే రాజయ్యాడు ఏమన్నా కథ ఏమన్నా కదా చాలా బాగుంది రమ్మగారు సత్తగా ఉంది కదా చాలా చాలా బాగుంది నమస్తే